రెడీగా ఉన్నారు బట్ అన్నిటికంటే ముఖ్యంగా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. హీరోస్ పంచ్ పటాకా లేదు టాపిక్ ఇస్ వచ్చాడయ్యో సామి అని మనకి ఎలాంటి సందర్భాల్లో అనాలనిపిస్తుంది. నాగరాజ్, నాగరాజ్ వాట్ ఇస్ యువర్ అటెండెన్స్ పర్సంటేజ్? 74. ఏ నిజం చెప్పు. నిజం. అబ్బాయిలకి అటెండెన్స్ పర్సెంట్ 30 కంటే ఎక్కువ ఉండదు. కొడతారు, 30 కంటే ఎక్కువ ఉండాలి. సార్ నేను చెప్పిన, సార్ నేను చెప్పిన. అమ్మాయిల్ని ఎలాగైతే ఏజ్ అడగద్దో అబ్బాయిలు కూడా అటెండెన్స్ పర్సంటేజ్ అడగద్దు. ఆన్సర్ చెప్పు. టైర్డ్ బాయ్కి లేవలేకపోతున్నప్పుడు కూడా, లేవలేకపోతున్నప్పుడు ఫ్రెండ్ వచ్చి కింద బకెట్ పెట్టినప్పుడు. ఎవడన్నా హగ్గీస్ తెచ్చినప్పుడు అంటాడు, బకెట్ పెట్టినప్పుడు ఆడ బకెట్ పోయి పోయిరా పోయిరా. వాడికి హగ్గీస్ సరిపోదు కాబట్టి. ఎందుకు? అడల్ట్ అప్ హగ్గీస్ ఉంటాయి కదా, అడల్ట్ అప్ హగ్గీస్ ఉంటాయి కదా. ఫస్ట్ నైట్ రోజు వేరే వాళ్ళు వచ్చి ఊరికే డోర్ కొడుతుంటే వచ్చాడయ్యో స్వామి అని అంట. సరేగా, మీ కాలేజ్ లెక్చరర్స్ మెయిన్ లెక్చరర్స్ చాలా అందంగా ఉంటారు కదా, ఒప్పుకుంటాను. అవును. హూ ఇస్ ది మోస్ట్ హ్యాండ్సమ్ లెక్చరర్? మార్తిరా సార్. మార్తిరా సార్. పాటిల్ బై ఏకమ్ సే. పాటిల్ సార్ కి మంచి డింపుల్స్ బాగుంటాయి కదా, అది ఎట్లా లోపల అబ్బర్ బ్యాండ్ పెట్టుకుని గుస్తాడేమో, పెట్టుకుని గుస్తాడేమో. నెక్స్ట్ అన్న, నాలో మ్యాటర్ లేనప్పుడు నాకు పిల్లని వేయడానికి అత్తడు కానీ మా మావ అప్పుడు వచ్చాడయో స్వామి అనిపిస్తాయన్న. నీలో మ్యాటర్ లేదని ఎట్లా తెలుస్తుంది? ఛార్జింగ్ పెట్టినా ఎక్కగానప్పుడు. లేదన్న, సనపిన్ ఛార్జర్. సనపిన్ ఛార్జర్ పెట్టిన వెంటనే ఆ ఛార్జర్ నీకు మ్యాటర్ లేదు, నీకు మ్యాటర్ లేదు. సువర్ణ. కొడదామా తిడదామా నీ పేరు చెప్తున్నావా? చెప్పు. మైక్ దగ్గర పెట్టుకొని, నా పేరు సువర్ణ, నేను జహీరాబాద్ నుంచి వచ్చాను. ఈ రోజు మీ అందరికి నేను ఒక అద్భుతమైన పద్యాన్ని పాడుతాను. మంచి పద్యం చెప్పు. నువ్వు వశిష్ట కాలేజేనా? ఇంత మంచి లెక్చరర్స్ పెట్టుకొని సరే, నాలుగో ఎక్కడ చెప్పు. సార్ ఇట్లా అంటే ఏం చేయాలి సార్? చూసి సపోర్ట్ కొట్టాలి, అంతే, ఏం చేయలేదు. ఆన్సర్. బాయ్ ఫ్రెండ్ తో అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక రవణ వచ్చి షట్టర్ ఇచ్చినప్పుడు. ఇట్లాంటి అయితే బాగా చెప్తున్నా, నాలుగో ఎక్కం చెప్పవే. నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నా డ్రాయర్ ఆడకుంటే నా ఫ్రెండ్ వచ్చి పర్లేదు నా అండర్ వేర్ వేసుకెళ్ళన్నప్పుడు. నిజంగా రా, ఎవరు అన్నారు కరెక్ట్ అన్నారు, డ్రాయర్ దాత సుఖీ భవ అని. నెక్స్ట్. టీవీలో మన రవణ సినిమా టెలికాస్ట్ అయినప్పుడు వచ్చాడయ్యో స్వామి అనిపిస్తుంది భయ్యా. చూసినావా టీవీలో? సూపర్ అన్న, చూసా కాబట్టి నీ ఫ్యాన్ అయిపోయి అప్పటి నుంచి.
రవణ చెప్పిన సినిమాలోని డైలాగ్స్ లో ఏదైనా ఒక డైలాగ్ చెప్తాడు. సచ్చింది గొర్రె, సచ్చింది గొర్రె. ఒకసారి ప్లే చేస్తే ప్లే చేస్తారా సినిమా చూసినావు కదా టీవీలో? అంటే సినిమా చూసి అసలు అంతలా చూసా సినిమా మర్చిపోయేంత మర్చిపోయేంత. అరే రే నేను డైలాగ్ చెప్తా, డైలాగ్ చెప్ప అంతే. సంధ్య లేకుండా ఎక్కడ బతికేస్తానేమో అనే భయంగా ఉందిరా. తెలుసు కదా సీన్, చూసినావు కదా నువ్వు, చూసినావు కదా నువ్వు. నిజం చెప్పరా చూసినా సినిమా? అరే నిజం చెప్పరా, నేను ఫీల్ అవ్వనరా కానీ అబద్ధాలు చెప్తానే ఫీల్. అంటే అప్పుడు మేబీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అప్పుడు వెళ్ళలేకపోయా. ఎంత బిల్డప్ ఇచ్చినావు అంటేరా, ఆయన కింద కాళ్ళ మీద వాడి మరి మొక్కిండు. నిజంగా ఆ గుడ్డు టీషర్ట్ మీద ఆడగాదురా, ఈడ పెట్టిన గుడ్డు, ఈడ పెట్టిన గుడ్డు. నాకు పిల్లలు లేరని బాధపడుతుంటే నా ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేసిన. ఫస్ట్ పెళ్లి చేసుకో, ఫస్ట్ పెళ్లి చేసుకో. పార్క్ లో సెకండ్ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ వచ్చి చూసి వెళ్ళిపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎంత మంది నాన్న ఇట్లా బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ ఒకరుంటేనే బాగుంటది కదా. ఫస్ట్ ఈడు సెకండ్, అమీర్ పెట్టాడు థర్డ్, సర్ నొగడాడు ఫైవ్, సర్ నొగడాడు ఫైవ్. ముందు చక్కగా మూడు పూటలు తిను, దాని తర్వాత బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ కూసావ్ కూసావ్. ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చినప్పుడు ఫస్ట్ నైట్ అయిపోయిందంటే ఏమైతుంది అందులో? ఫస్ట్ నైట్ అయిపోయిందంటే ఇప్పుడు ప్రతి నెలకి ఫస్ట్ ఉంటది, దానికి నైట్ ఉంటది. ఏ నెల ఫస్ట్ నైట్ చెప్పాలి కదా నువ్వు. జనవరి ఫస్ట్, జనవరి ఫస్ట్. ఏమైంది ఆ నైట్? ఫస్ట్ నైట్ అయింది, ఫస్ట్ నైట్ అయింది. ఫస్ట్ నైట్, ఫస్ట్ నైట్ అంటారా? ఏమండి లోపల దోమలు కరుస్తున్నాయి, రండి దోమలు కరుస్తున్నాయి రండి. బాగు ఫస్ట్ నైట్, బాగు ఫస్ట్ నైట్. నెక్స్ట్, కాలేజ్ లో వాడను సీక్రెట్ గా బీర్ తెచ్చినప్పుడు వచ్చాడయ్యో స్వామి అనిపిస్తుంది. మీరు నిజంగా హాస్టల్లో కరువు ప్రాంతాల్లో ఉన్నట్టు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వార్డెన్ అని అనుకుందాం, నువ్వు ఆయనని బతిమాడుతున్నావు సార్ నాకు ప్లీజ్ సార్ నీకు కావాలంటే నీకు లంచం ఏమైనా ఇమ్మంటే ఇస్తాను కానీ అట్లా ఎట్లా కన్విన్స్ చేస్తావు చూద్దాం. సార్ సార్ ప్లీజ్ సార్ ఒక బీర్ బాటిల్ తెచ్చిస్తే. మాట్లాడుతున్నా హాస్టల్, పవిత్రమైన హాస్టల్లో బీరు విసికేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. కావాలంటే హార్పి కొంచెం తెచ్చిస్తా తావు సార్, కావాలంటే రెండు బాటిల్ డబ్బులు ఇస్తాను మీరు కూడా తాగండి. అవన్నీ తాగొద్దు, ఇట్లా మాట్లాడుతున్నావు కాబట్టి హార్పి బాటిల్ రా. వద్దు సార్, ఇట్లా తొందరగా ఇలా బీర్ ఉన్నది బయట హార్పిక్ ఉన్నది పోయి తాగిపో. ఓకే నెక్స్ట్ పేషెంట్. హాయ్ రవి అన్న. హాయ్ రవి అన్న. నువ్వు నన్ను అన్న అనొద్దురా, నాకు మండుతుంది. నువ్వే నాకు నాలుగైదు సంవత్సరాలు పెద్ద. నువ్వు నన్ను అన్న అన్న అంటే ఐఎమ్ జస్ట్ 23 ఇయర్ టాకింగ్ యాజ్ 35 36. హా డాడీ చెప్పండి. డాడీ డాడీయా, డాడీయా. నా నడుము చూడు, నీ నడుము చూడరా, నీ నడుము చూడరా. మనం అర్జెంట్ డబ్బా తీసుకొని పోయినప్పుడు అది ఎట్లా కింద జారిపోయి వాటర్ అన్ని పోతాయి కదా, అప్పుడే అక్కడ నుంచి మన ఫ్రెండ్ గారు ఒక బాటిల్ తీసుకొని వచ్చిండు అనుకో. రే అప్పుడే సడన్ గా వర్షం పడితే ఇంకా మంచిది, మొత్తం స్నానం చేసుకోవచ్చు. వర్షం పడితే ఇంకా పొజిషన్ మారుతా. లాస్ట్ ఆన్సర్ ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్, ఎగ్జామ్ చూసి రాయమన్నప్పుడు వచ్చాడయ్యో స్వామి అనిపిస్తుంది. మీ కాలేజీలో ఎవరు ఆ లెక్చరర్ అంత మంచి? కాదు కాదు, ఆమె చెప్పడం ఒకే, అక్కడ నుంచి వాళ్ళ లెక్చరర్. నానా మన లెక్చరర్స్ లో ఎవరు అంత మంచి దయా హృదయం ఉన్న లెక్చరర్ ఎవరు? మా తెలుగు సార్ సార్ సురేష్.
మీకు మా స్టూడెంట్స్ అందరూ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు సెల్యూట్ కొడుతున్నారు. మీరే కనుక నాకు టీచర్ అయి ఉంటే నాకు తెలుగులో 69 కాదు 100 వస్తుండే. నీకు 69 కాదు, నాకు ఇంగ్లీష్ లో 13 కాకపోతే 35 వస్తుండే. నువ్వు రాలేదు, నేను ఫెయిల్ అయినా. నేను ఫెయిల్ అయినా అయిపోయింది. కానీ ఈ ఫ్యామిలీ ఉంటుంది, ఈ రోజు వచ్చి ఎంత రచ్చ చేస్తారో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అవర్ ఫ్యామిలీ సర్కార్. మగాడు వీడు మగాడు కాదు, నట్టుగాడు. నట్టుగాడు అంటే తెలుసు కదా? తెలుసు. చక్క చక్క చం చక్క తక్క తక్క. చూడండి, ఎవరు నట్టుగా అనుకునే అయినా సరే ఏదో రోజు నాకు పిల్లలు పుడతారు, నేను మగాన్ని అవుతాను. అంటే ఇప్పుడు మగాన్ని కాదని కాదు, నేను మగాన్ని అయిపో. బయలుదేరాడండి పెద్ద మన్మధురావు. అలవాటు అయిపోతుంది ఇడా, తిన్నుడో తిరుగుడో ఒక్క తప్ప ఏం లేదు ఇడా. వస్తే వస్తే, నేను చెత్తగుండి కాదే, నిన్ను మొగుణ్ణే. మొగుణ్వే, మొగారి కాదు. గుచ్చరం ఉండాలి ఇంత నాన్న, గుచ్చరం ఉండాలి ఇంత నాన్న. అయ్యో, మాట చెప్పుకోవాలి, నీ వైఫ్ రోజు రోజుకి స్లీవ్లెస్ వేసి బాగా హాట్ గా తయారైతుంది. ఇది చూడు ఫ్రిడ్జ్. ఈ ముఖం కాదురా, నా ముఖం నువ్వు బయటకైతే ఉమ్మిస్తున్నారు. నీ నట్టుగాడ మనమాడు, నీ నట్టుగాడు మనమాడు. నా ముఖం ఎందుకు ఉమ్మేస్తున్నా నట్టుగాడని చెప్పి, నీ ముఖం ఎందుకు వస్తుంది దరిద్ర ముఖం ఉమ్మేస్తున్నారు. నా ముఖమే అయితే పేడనే వేస్తారు, పేడనే వేస్తారు. పోరా సిగ్గేస్తుంది. మళ్ళీ వచ్చి ఓ అది కాదురా, చూపియాలి చూపియాలి. ఇక అర్థమైంది వాళ్ళకి, మళ్ళీ మళ్ళీ చెప్పండి. చూపియాలి చూపించిన చూపించిన. వసే, పూజ చేసే టైం అయింది, మొత్తం ఊడివే. నీకు చెప్పేది ఏంట్రా? ఏంట్రా? నీ బావల నేను బావలేదు, ఏం లేదు. నువ్వు నా అక్క మెళ్ళు తాలిగట్టి దానికి మొగుడివి మాత్రమే అయ్యావు, పిల్లల్ని కానీ తండ్రివి కాలేకపోయావు. నువ్వు ఎప్పుడైతే తండ్రి అవుతావో అప్పుడే బావ అని పిలుస్తావు, ఓకేనా? అప్పటి వరకు పక్కకు జరుగు, అక్కడ నా బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేస్తా. ఎవరి బాయ్ ఫ్రెండ్ పేరేంటి? ఇప్పటికి ఇప్పుడు అడిగితే ఎంత మంది పేరు చెప్తే, ఏ శ్రీకాంతో రవియో దూరం తీరింది. అలాగే ఆఖరికి చివరికి మర్దలు కూడా అరే నట్టుగాడు అనిపోయింది అమ్మ. ఏ మర్దలు నట్టుగాడు అనలేదు, ఒకసారి నట్టుగాడు అనవా? నట్టు బావా, నట్టు బావా.
అరే శుక్లా అల్లెల్లెల్లు భలే ఉన్నవరా గణపతి రాడు లెక్క. అరే లడ్డు నాకు నీలాంటి లడ్డు గల కొడుకు పుట్టాలంటే ఏం చేయాలి? భూమి ఆకాశం కలవాలి. అది జరగదు కదా. ఇది కూడా జరగవు కదా. మనిషికి ప్రశాంతత కావాలన్నా అన్నిటికి దూరంగా ఉండాలంటే ఒకటే ఒకటి దగ్గర ఉండాలి, పేపర్. ఈరోజు న్యూస్ ఏంటో చదువుకుంటాను హ్యాపీగా. ఒకేసారి నలుగురికి తల్లి అయిన ఒక మహిళ. అమ్మ న్యూస్ కూడా పిల్లలు ఏంటరా బాబు. 2 సంవత్సరాల్లో 100 మందిని కన్నందుకు గిన్నీస్ బుక్ ఎక్కిన మహేష్. నీ అమ్మ పిల్లలు సంతానం నట్టు నట్టు నిన్న రాత్రి లాటరీ టికెట్ కొన్నాను రా. ఎంత పెట్టి? 50 రూపాయలు పెట్టి కొన్నాను. 1 కోటి రూపాయలు వస్తాయంట. 1 కోటి రూపాయలు వస్తాయట. ఓ షట్. ఏమైందిరా? ఆ 1 కోటి రూపాయలతో 50 రూపాయలు వస్తే బాగుండు. రైట్ నెంబర్ చెప్తున్నా చూసుకో, లాగ్ అయిపోతుంది ఇప్పటికే. రెడీ చెప్పురా. 2 రా. ఎందుకంత పర్ఫార్మెన్స్ బామ్? 5 వచ్చిందా? 4. ఉంది రాయడా. అయ్యో 4 ఉంది. ఉంది ఇంకో లాస్ట్ నెంబర్ చెప్పు బామ్మ. అది నంబర్ చూడు. లాస్ట్ నెంబర్ 9. నేను చెప్పాను కదా ఆ నెంబర్ రాదు, దీనికి లాట్ లేదు అంత లేదని ముసలి టైం అంతా వేస్ట్ చేసింది. పదండి. 9 నెంబర్ ఉందిరా. అంటే నాకు 1 కోటి రూపాయలు తగిలాయి. అంటే ఇప్పుడు నేను కోటి బామ్మ. మన ఇప్పుడు కోటి సార్ బామ్మ. ఏంటి పలకట్లే అంటే? దానికి ఎంత పొగడు చూసినావు? ఆ 1 కోటి రూపాయలు వచ్చిందానే. ఏమండి ముసలి చచ్చిపోయింది? ముసలి చచ్చిపోయిందా? బామ్మ చచ్చిపోయింది. ఊరు మొత్తం చెప్పాలి. పదండి పదండి నేను చచ్చిపోయాను అనుకుంటున్నారా? లేదు, చిన్న డ్రామా ఆడుతున్నాను. మామూలుగా డబ్బులు వస్తే మనుషులు మారిపోతారు, కానీ మా వాళ్ళు డబ్బులు వచ్చినా కూడా మారారు. చూద్దాం ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. చూసాం, దీన్ని సెటప్ చేశాను, ఎలా ఉంటుందో చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి బామ్మ చచ్చిపోయింది. మనమే చంపేద్దాం అనుకున్న ముసలి అదే చచ్చిపోయింది. నీ బొంద. ఇప్పుడు మనం బ్యాంకుకు 3 రోజులు వెళ్ళి జప్పకి 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 జప్ప అడిపోయినా కానీ నువ్వు ఏం చేయలేవు కదా. జప్పకి చప్పక్ జప్పక్ చప్పక్ బామ్మ చచ్చిపోయింది చచ్చిపోయింది చచ్చిపోయింది. నా బామ్మ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది, నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరన్నట్టుగా అమ్మ బామ్మ మీకే కనిపిస్తుంది, నాకే కొడుకు ఒకటి కనిపిస్తుందా? అదే బామ్మ మీకు కనిపిస్తుందా? అయ్యో నాకు ఇట్లా కనిపిస్తుందండి. నువ్వు ఎంత కనిపించినా అర్ధగంట కంటే ఎక్కువ ఏం చేయలేమే బామ్మ. ఎందుకురా నువ్వు ఆత్మగా వాటి ముసలి బామ్మ. పిచ్చి కూతలకు వస్తే నీ నాలుగు తెగ్గొస్తా. గోపి ఒక్క అరగంట ఆగు, బామ్మ చచ్చిపోయింది పూజ చేసి దాన్ని నేను దగ్గరకు వచ్చేసి. ఎవరితో మాట్లాడుతున్నావు? శ్రీకాంత్ బావా. నీ అమ్మ ఎవరో నీకు తెలియదు, ఎవరు భర్త వాడు నువ్వు.
ఈ తొక్కల మీటింగ్ నాకు అర్థం కావట్లేదు. కాల్ చేసి పన్ను అయిపోతుంది. నువ్వు ఆత్మవేం బీకలు అర్థమైందా నీకు? ఇవెందుకు ఇవన్నీ ఎందుకే ఇవన్నీ ఆత్మ బతుకున్నప్పుడు మనవరా మనవరా అని చెప్పేసి బీగా వస్తే ఆ కమ్మలు కమ్మలు తీసుకున్నా కమ్మల్ కమ్మల్ ఇది మన బామ్మ కాదే. అవునా? మన మన బామ్మ ఎక్కడ? బామ్మ ఇక్కడ. ఆత్మ మాట్లాడుతుందే బాబు. ముసలి చచ్చిపోయినా ఇంకా మాట్లాడుతుంది. నేను చచ్చిపోలేదురా. Wow, it's a medical miracle of education, co-education. I never thought. Yeah. Very pushpam. పనులు రాలగొడతాను. ఇది నేను సెటప్ చేశాను మీ గురించి తెలుసుకోవడానికి. హలో, ఈ డ్రామా చాలా దుబ్బే. అమ్మగారు యాక్టింగ్ ఎలా చేసాను? బొంగులా చేసావు. ఏదో యాక్టింగ్ అంటే పడుకొని పడుకొని. నేను చచ్చిపోయినట్టు నటిస్తే నువ్వు బ్యాంకాక్ వెళ్ళి నా గురించి ఏం చేస్తావు? అంటే నీ అస్థికలు బ్యాంకాక్ బీచ్ లో కలుపుదామని. ఒరే లఫ్ఫుడ్గా అస్థికల్ని గోదావరి కృష్ణ పెన్నాల కలుపుతారా? రిచ్గా ఉంటదని రిచ్గా ఉంటదని. బతుకున్నప్పుడు ఏది చచ్చినప్పుడు నా నగలు, నా ఉంగరం, నా పుస్సెల్తాడు, నా మొల్తాడు, నా గింగిరి, నా పొంగిరి, నా ట్రింగిరి అన్నిది. బతుకున్నంత కాలం మా బరువు మోసినావు కదా, ఆ నగలు నీ ఒంటి మీద బరువు ఎందుకు అని మేమే తీసినాం. ఈ గోపి ఎవడు, శ్రీకాంత్ ఎవడు, రవి ఎవడే? లేదు బామ్మ, నువ్వు తీసుకెళ్ళడానికి తోడు వస్తానని బామ్మ. ఏమండి? ఏంటి? మన పిల్లలు ఎప్పుడు పుడతారండి? అదే క్వశ్చన్ అది. ఎప్పుడైనా చేస్తావు ఇలాంటివి? చేయను బామ్మ. చేస్తావు నువ్వు అంటే మా అందరికి ప్రేమ నేను అంటే ఇష్టమే. ప్రాణం బామ్మ. బామ్మ మనది ఏంటంటే కలిసుంటే కలదు సుఖం. ఆపనరా. నాకు మనవడు మనవడాలు ఎప్పుడు ఇస్తావురా? నాకు మనవడు మనవడు ఎప్పుడు వస్తారు? దాన్ని ఎందుకు అడుగుతున్నావురా? దేనికైనా కాలం వేస్తామని చెప్తే కనుక దీన్ని అడుగుతున్నాను. భగవంతుడా, నాకు పిచ్చెక్కిపోతుంది, నేనేటో తెలుసుకోలేకపోతున్నాను. సో తెలుసు కదా, ఎవ్రీ ట్యూస్డే మా గెటప్ కింగ్స్ వచ్చేస్తారు. ఇప్పుడు వచ్చేస్తున్నారు కేవ్ కార్తిక్ అండ్ పీక్న ప్రసాద్. గోపికి చేరిన గువ్వల నడిగా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని. ఏ, ఇద్దరు మ్యాజిషియన్స్ వచ్చారు. పార్టీలో తాగుతారు వడక, ఈరోజు మా కంటెంట్ గుర్క. నేనేస్తాను ఈ ముఖం మీద పిడక. ఈ రోజు కిట్టు దొబ్బుతే అందరం వేస్తాం గొరక గొరక. మీది పేరేంటి? నాది పేరు కిల్బిల్ పాండే. ఓ కిల్బిల్ పాండే. నీది పేరు ఏంటి? చిల్బిల్ కాయా. చిల్బిల్ కాయా. అదేం పేరు? నీకు పండు ఇష్టం పండు పెట్టింది, నాకు కాయ ఇష్టం కాయ పెట్టుకుంది. దట్ గై ఈజ్ ఫారెస్ట్ యార్. పండు, ఇది ఎక్కడ పనిచేస్తుంది? జూబ్లీస్ లేదా? ఎందుకు లేదు, అక్కడే ఉంది. నిన్న పొద్దున పోయి చూసి వచ్చింది నాది. మీది చెప్పండి. నాది జూబ్లీస్ లో డ్యూటీ చేస్తుందని చెప్తుంది. మీది జూబ్లీస్ లో డ్యూటీ చేస్తుంది? మాది ఇల్లు జూబ్లీస్ లోనే ఉంటది. మీరు ఒక కంటితో కనిపెట్టండి. ఓకే. ఏమీ చేస్తుంది మీది? మీది కదా ఒక కంటితో కనిపెట్టముంది. మీ ఇంటి అడ్రస్ నాకు తెలియదు కదా. ఇంతకు ముందు 3 నెలలు, ఇప్పుడు 6 నెలలు. అరే షాజి షిండే ఎందుకు వచ్చిండ్రా? అప్పుడప్పుడు అలా వచ్చేస్తుంటాడు. మీది అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పు. జూబ్లీ హిల్స్ మే. జూబ్లీ మే కాదు, ఆగస్ట్ లో ఉంటుంది, జనవరిలో ఉంటుంది, ఫిబ్రవరి ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది అక్కడ. జూబ్లీహిల్స్ లో రోడ్ నెంబర్ 3 ఉంది. ఆ 3 ఉంది. స్ట్రేట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అరే అక్కడ 4వ ఇల్లు ఉంటది. అది పెద్ద అవలాగా నిల్రా బాయ్, ఎప్పుడు వెళ్ళినా డబ్బులు ఇవ్వాలి. అది నాదే ఇల్లు, అది నాదే ఇల్లు. అవలాగా నిల్వా.
ఇది పక్కన పెడితే పాండే, నీకు ఇది ఉద్యోగం ఎట్లా వచ్చింది? నాకు ఏమీ లేదు. ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కుక్కలు ఎంట పడ్డాయి. నేను పరిగెత్తా, డోర్లు కొట్టి 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 కొట్టినా ఈ ఉద్యోగం నాకు ఇచ్చిండ్రు. డోర్లు కొడితే ఉద్యోగం ఇచ్చిండ్రు, బాగా ఇచ్చిండ్రు. నాకు ఎట్లా వచ్చింది తెలుసా? నీకు ఎట్లా వచ్చింది ఉద్యోగం? నేను రోజు అర్ధరాత్రి తప్ప తాగి మా ఇంటికి వెళ్ళి మా డోర్ అనుకుని పక్క డోర్లన్నీ కొట్టేవాడిని. తెల్లారి వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి గుర్కా జాబ్ బాగా చేసినావు అన్నారు. అట్లా నాకు ఉద్యోగం. సరే, నువ్వు ఏం చదువుకున్నావు? టెన్త్ తో ఆపేసా. అరే, నేను 9th లోనే క్వార్టరేసా. అర్థమైందా? టెన్త్ లా ఆపేస్తా కాదు, హాఫ్ వేస్తా అంట. వీలు కాదు కొట్టుకుంటే తీసుకెళ్లేది, మనము వీళ్ళని కొట్టకుండా తీసుకెళ్ళాలి. నీది గుర్గా ఉద్యోగం చేస్తది కదా? చేస్తది. నీకు ఎంత జీతం? నాకు నెలకి 13,000, కటింగ్ లో పోను 12,000 వస్తాది. ఓహో, ఇంతకీ నీకు ఎంత జీతం? నాకు కూడా 13,000, కటింగ్ లో పోను 12,950 వస్తాయి. అరే, అదేంటి? మా ఏరియాలో కటింగ్ కి 50 రూపాయలే తీసుకుంటారు. మనం చేసేది గుర్కాయిజం. గుర్కాయిజం కత్తి లేదు ఏంటి నీ దగ్గర? మనం ఏదో పెద్ద గుండాయిజం చేసినట్టు కత్తి అడుగుతావే? నేను ఒకప్పుడు అర్ధరాత్రి రోడ్ల మీద తిరిగేటప్పుడు కత్తి జాగ్రత్తగా ఉండాలని లోపల పెట్టుకున్నా, కట్ అయిపోయింది. వావ్, నువ్వు మెజిషియన్? నేను మెజిషియన్ ఏంటి? అరే, కత్తి కట్ అయిపోయింది కదా, కత్తి కట్ అయిపోయింది కదా. అబ్బో, కిల్బిల్ పండే. కిల్బిల్ కాయా, చెప్పు. మీది 13,000 జీతం ఇస్తది కదా మీ దగ్గర? ఇస్తది. మీకు అన్నం ఎవరు పెడతారు? అరే, నాకు మా అన్నం మొత్తం కాళ్ళి వాళ్ళు పెడతారు. ఓహో, నీకు ఎవరు పెడతారు? నాది నేనే తింటా, నాకు 2 చేతులు ఉన్నాయి. చెప్పు. ఏరియాలో దొంగలు పడతారా? ఎందుకు దొంగతనాలు జరగవు? మొన్నటికి మొన్న ఈ ఇంటిని దొంగతనం చేశారు. అరే, అవలాగల్లా కనిపిస్తున్నాను రా, ఇల్లు దొంగతనం చేస్తే అక్కడ ఎందుకు ఉంది మళ్ళీ? దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను గుర్కాగా పనిచేస్తున్నా. నేను రాత్రి రోడ్డు మించిల్ పోయేటప్పుడు మొన్న ఒకసారి ఏమైంది తెలుసా? ఏమైంది? పాము నా కాలు మీద నుంచి పోయింది. అప్పుడు నేనేం చేశాను తెలుసా? నేను దాని మీద నుంచి పోయినా. ఒకసారి నిన్ను రోడ్డు మీద తిరుగుతుంటే అడవి పంది వచ్చి ముఖం మీద ఎలా నుంచుంది, అప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా? అప్పుడేమో గానీ నిజంగా ఇప్పుడు అడవి పంది వచ్చి ఉన్నట్టుంది. సరే పండే, ఆకలిస్తుంది, అన్నం తిందామా? ఇప్పుడు ఆకలిస్తే అన్నం తినకపోతే నీళ్ళు తాగుతావా? నీ ఇంట్లో ఏది కూర? మాది వంకాయ కూర ఉండింది. అరే, వంకాయ కూర అంటే నాకు మస్తు ఇష్టం. స్టేట్ గా వెళ్తే కర్రీ పాయింట్ ఉంటుంది, కొనుక్కొని తిను. పాండు, పాండు, ఇక్కడ తినకుండా లైట్ దగ్గరకు వచ్చి తింటున్నావేంది? అంటే ఏం లేదు కాయా, డాక్టర్లు నువ్వు లావు అవుతున్నా అని చెప్పి వెళ్తే లైట్ ఫుడ్ తీసుకోమన్నారు, అందుకే లైట్ ఫుడ్ తీసుకుంటున్నాను. సరే పాండే, మనం ఈ రోజు మంచిగా పరిచయం అయినాం కాబట్టి నాది నెంబర్ నీకు ఇస్తున్నా, కాల్ చేయి. అగిపెట్టుందా, అగిపెట్టుందా? పాండే, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ బాయ్. పోతావు రే, నాశనం అయిపోతావు. అక్కడ ఎవరు లేరు కద సార్? ఇక్కడ ఉన్నారు కదా. ఓకే పాండే, మళ్ళీ కలుద్దాం. ఓకే కాయ, మళ్ళీ కలుద్దాం. రేపటి నుంచి చలికాలం వస్తుంది. అవును, వరకైనా అప్పటి నుంచి. నేను మంకీ క్యాప్ తెచ్చుకోవడం మర్చిపోయా. అరే, మంకీ కూడా క్యాప్ పడుతుంది. మంకీ క్యాప్ అంటే మంకీ కూడా క్యాప్ వాడడం కాదు. రేపటి నుంచి చలికాలం వస్తుంది, నీది పని నువ్వు చేసుకో, నాది పని నేను చేసుకోవచ్చు. ఏం జరుగుతుందంటే, స్టూడెంట్స్ చాలా సీక్రెట్ గా మీ పర్సనల్ ఫోటోస్ కొన్ని మేము కలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఫోటోస్ ఇక్కడ వెనకాల స్క్రీన్ మీద ప్లే అవుతాయి, అండ్ వాటిని మనం అందరం ఆటలాడుకుందాం. అంటే అప్పట్లో రోస్టింగ్ మేము సెలబ్రిటీస్ తో చేసే వాళ్ళం, కానీ ఇప్పుడు మా సెలబ్రిటీస్ మీరు కాబట్టి మిమ్మల్ని రోస్ట్ చేయబోతున్నాము. సో లెట్స్ సీ ది ఫస్ట్ పిక్చర్. నీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్, ఆ ఫోటో చూస్తుంటే రీసెంట్ ఫోటో అనిపిస్తుంది, రాఖీలు ఉన్నాయి చేతికి బాగా. అవి రాఖీలు కావు, ముగ్గురు కలిసి చేతులు కట్టేశారు. దేని కట్టారు? ఇడ కట్టారు.
ఇంత అందమైన బాడీ ఎక్కడ ఎట్లా? అరే మరి ఇన్ని ఇన్ని వయ్యారు అలా అందం, అది చూడ షేప్ చూడు. శ్రీకాంత్, నీ ఫేస్బుక్ అకౌంట్ లో పెట్టుకున్నావు ఆ ఫోటో అనుకుందాం, మేము కమెంట్స్ చేస్తాము, నువ్వు కూడా కమెంట్స్ రిప్లై చేయాలి, ఓకేనా? హాయ్ శ్రీకాంత్, యూ హ్యావ్ వండర్ఫుల్ హాట్ బాడీ. సిముకి, హా ఎస్ అవినాష్, ఎందుకు శ్రీకాంత్ చెస్ట్ ని ఐరన్ చేయించాడు? శ్రీముఖి, అతను లుంగి ఎందుకు పైన వేసుకున్నాడు? అరే స్నానం చేసేటప్పుడు బట్టలు ఇప్పాలి, బట్టలు మీద వేసుకోవద్దు. లోపల రూమ్ లో పోయినాక అవి పీపిస్తా, అవి పీపిస్తా. నయ్యం లోపల నుంచి ఫోటో తీసి పంపించలేదు మాకు. సిముకి, డిడ్ యు అబ్జర్వ్ బిసైడ్ ద వన్ హ్యాండ్ ఇస్ దేర్? అంటే ఎవరు లాగుతున్నారు, ఏమో చేద్దామని, ఏమో చేద్దామని. నో నో, దట్ హ్యాండ్ ఇస్ ట్రైయింగ్ టు టచ్ సంథింగ్, టచ్ సంథింగ్. మీ అమ్మా గడుపులో మాడా. నీ గర్ల్ ఫ్రెండ్ గనక ఈ ఫోటో చూస్తే నీ పరిస్థితి ఏంటి? క్వశ్చన్ మార్క్. అది వదిలి పారిపోతుంది. గర్ల్ ఫ్రెండ్ ఉంటే చూస్తుండే, గర్ల్ ఫ్రెండ్ లేదు ఇంకా. ఆ అమ్మాయి డాన్స్ చేసింది కూడా అద్దాలు పెట్టుకుని చూడు. ఆ మైకి, ఇట్లాంటి దరిద్రాన్ని ఇంత దగ్గర నుంచి చూస్తున్నావు కదా, నీకేమనిపిస్తుంది? ఇలాంటి వాళ్ళు అస్సలు రావద్దు లైఫ్ లో. ఇలాంటి వాళ్ళంటే ఆడికి ఏం జబ్బులు లేవు నానా? అంటేగా మొగుడన్నప్పుడు స్నానం చేయద్దు అట్లనే ఉండాలి నాయగా. ఆయన నువ్వు ఆడదాని వై ఉండి నీకెందుకే మొగ్గుల గురించి? నా మొగుడు నట్టుగా రావచ్చు, నట్టుగా రావచ్చు. నీ వల్ల నన్ను నట్టుగా ఉంది. అయ్యో, ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటోడు, నాన్న అట్లాంటోడు నీ లైఫ్ లోకి వస్తే ఏం చేస్తాను? ఊరేసుకొని చచ్చిపోతా, ఊరేసుకొని చచ్చిపోతా. కర్మరా బాబు, రానివ్వను సార్. ఆ అమ్మాయి అతని మనసును చూడట్లేదు, ఓన్లీ బాడీ చూస్తుంది. బామ్మా, నీకు సిగ్గు లేదంటే ఇట్లాంటి టైంలో నువ్వెందుకు ఇలాంటి ఫోటోలు చూస్తున్నావు? నా మొగుడు కూడా గట్లా ఉండే బాడీ. వెంటనే శాపం మీద కూసబెట్టి గంధం పూసే అన్ని చేశారా? అంటే అట్లాంటి ఏం లేవు, ఆ రోజు ఆషాఢం కాబట్టి కొత్త ఇల్లు కట్టం అయితే ఆషాఢంలో ఆషాఢంలో పిల్లల్ని బయటకు పంపించేస్తారు కదా. నన్ను లోపల తీసుకొచ్చిల్లు, నన్ను లోపల తీసుకొచ్చిల్లు. సిముకి, డిడ్ యు అబ్జర్వ్ అది మెహందీ ఎప్పుడు పెట్టుకున్నది సార్? ఎప్పుడు పెట్టుకున్నాడు అవినాష్? ఈ పిల్లాడికి ధోతి కట్టించినప్పుడు మెహందీ పెట్టారు. అవును, నీకెప్పుడు ధోతి కట్టించారు? నా ధోతి కట్టి ఇప్పేసరి పాయింట్. ఒకవేళ గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తారని అంటారు కదా, నీకు పండిందా పండలేదా? ఎండింది, ఎండింది. ఎర్రగా పండిందంటే నీకు మంచి మొగుడు వస్తాడు అనమాట. నాకు మంచి మొగుడు వచ్చినా రాకపోయినా పర్లేదు, కానీ రవి లాంటి వాడు అయితే రావాలి, రవి లాంటి వాడు అయితే రావాలి. ఏం కావాలి మైక్ లో? మైక్ పప్పి పప్ప. ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి దారుణమైన పరిస్థితులు ఉన్నా గిలక్కండి, ఆగండి. ఇంటికి వచ్చి మీ పప్ప ఎదురుగా పప్పి రండే, చీరలు వచ్చాయి రండి. వెళ్ళిపో 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 వెళ్ళిపో.
అరే ఏం రా వశిష్ట కాలేజ్ ఇంట తయారవుతారు అందరూ. What's your name? Imroz. Imroz, ఎప్పుడు జరిగింది ఆ సంఘటన? 2 years back pic. అది ఎప్పుడు పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ లా దగ్గర నా. సో 2 years back ఫోటో అంటే ఈ పాటికలే పాప బాబు అయ్యే ఉండాలి. అందరు కొట్టి ఈ నటానికి ఏం పుట్లే. ఎందుకు ఇలాంటి ఫోటో దిగాలనిపించింది మీకు? అది ఒక వీడియో షూటింగ్. వీడియోలో ఏం చేయాలి మీరు ఇద్దరు? మొగుడు పిల్లలా? వీడు నా కొడుకు. ఇప్పుడు మీరు చెప్పే కథలు నమ్మం గానీ అదే స్కార్ఫ్ తో మీరు ఆష్కి టూ పోజ్ ఎప్పుడైనా ట్రై చేసిండ్రా? నో. ఇప్పుడు అర్థమైందా మీకు నటాడు ఎందుకంటనా? నేను పోటుగాడు అందాం అనుకుంటే నువ్వు నట్టుగాడు అయినవేంద్ర. నువ్వు నట్టుగాడు అయినవేంద్ర. ఇంబ్రోస్ ఆర్ యు రెడీ అమ్మా? సేమ్ యాక్షన్, సేమ్ ఆకో మే ఆకో దేనికి ప్యార్ ప్యార్ దిఖానా. రెడీ యాక్షన్. ఫోటో ఇంతటితో సమాప్తం. ఇంకేమన్నా ఉన్నాయా క్వశ్చన్ మార్క్? మూడు కోతులు వచ్చాయి. ఆ ముగ్గురు నిల్చోవాలి. ఏ బ్రీజర్ పాప, ఎవరు కళ్ళు మూసారు, ఎవరు చెవులు, ఎవరు మూతి? చెవులు మూసిన చెడు ఇంటలేవు. నేను కళ్ళు మూసా. నువ్వు నోరు మూయాలి కదా. కాదు మధ్యలో ఉండేది ఎవరు? అవినాష్. అయ్యా కళ్ళు మూసిన పిల్ల బాగుందిరా. బాగున్నా. నేను చేయలేరా, నేను చేయలేరా. అయ్యో ఎక్కడది క్లాస్ రూమా? చదువుకోమంటే ఇవా ఖాళీ టైంలో. నువ్వు ఖాళీ టైంలో గద్దాకుతో గిద్దాకుతో ఇట్లాంటి పోజులు దిగుతావు. ఇంకేం పని లేదా నీకు? అన్న తెచ్చి పెట్టి తాగిన ఖాళీగా ఉన్నాం, ఫోటో దిగినాం. కానీ నాకు వశిష్ట కాలేజ్ అమ్మాయిల గురించి తెలుసు. వాళ్ళు బ్రేక్ టైంలో అబ్బాయిల మాటలు వినకూడదు, అబ్బాయిల్ని చూడకూడదు, అబ్బాయిలతో మాట్లాడకూడదు. నీకేమైంది నాన్న? లేదు అబ్బాయిని టైప్ చేస్తున్నా రాట్లేదు. నువ్వు కంప్యూటర్ టైప్ చేస్తావు, పియానో వాయిస్తున్నావు, రావు. ఓకే, మా అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు డైలాగ్ ఒకటి ప్లే అవుతుంది, డైలాగ్ చెప్పాలి. ఓకే సో డైలాగ్ ప్లీజ్. నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట, ఒకటే పోటు. నల్ల బాలు నల్ల తాచు లెక్క నాకి సంపేస్తా. ఏం చేయాలో తెలుసు కదా? ఆడయ్యా నువ్వు డైలాగ్ నల్ల త్రాసు లెక్క నాకి సంపుతావు, నువ్వు నాకి సంపుతావు. నువ్వు డైలాగ్ చెప్పు. చూశాను కానీ గుర్తులేదన్నా, గుర్తులేదన్నా. వీళ్ళకే గుర్తులేదంటే ఇంకెంత మంది కన్ఫ్యూజన్ లో ఉండదు. అదే మార్పులు జరిగిన తర్వాత అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే నీకు ఇగో నీలాంటి వాళ్ళకి డౌట్లు క్లియర్ చేయడానికి అసలు మండే టు సాటర్డే మేము జింతాతలో ఏం చేస్తున్నామో తెలుసా నీకు? ఒకప్పుడు ఉట్టి థర్స్డే చేస్తుండే జింతాత, అది బాగుందని చెప్పి మండే నుంచి సాటర్డే దీని తాత వేరియేషన్స్ లో చేస్తాం. ఆ వేరియేషన్స్ ఏంటో వీళ్ళందరికి చూపించే బాధ్యత మన. సో మేము ప్రామిస్ చేసినట్టు మార్పులు జరిగిన తర్వాత జింతాత ప్రతిరోజు రావడంతో పాటు అసలు జింతాత ఎవ్రీడే కాన్సెప్ట్ అంటే మండే రోజు మమ మాస్ రోజు జింతాత డాన్స్ ఎలా ఉంటుందో చూడండి. అరే వాహాలి బెర్రీ ఫోన్లే అయ్యారు బ్లాక్ బెర్రీ ఫోన్లే
రోజు తీన్ మార్ జిన్ తాతా చితా చితా డైలాగ్. చెల్లికి కొన్న పట్టు చీర నేనే పరాయిదన్నా, అసలు నేను నీతో ఎందుకురా కాపురం చేయాలి? మీ అక్క కొన్న పట్టు చీర, నీ చెల్లికి కొన్న పట్టు చీర, నేనే పరాయిదైనా అయినా నీతో నీతో ఎందుకురా కాపురం చేయాలి? రాగాలు శబ్బాజ్ ఇంకొంచెం తమ్ముడు నీ వాయిస్ చాలా బాగుంది, ఫైటర్ గా ట్రై చేయి, ఫైటర్ గా ట్రై చేయి. నేను ఈ పాట అటు ఇటు కాని ఎక్స్ప్రెస్ సరికి డెడికేట్ చేయబోతున్నాను. పోరా సింగేస్తుంది, స్త్రీలున్నప్పుడు నా పనులు నేనే చేసుకుంటాను, ఇంటికి రోజు రెప్లికేట్ చేయాలి. సో ముందుగా ఫస్ట్ ఫోటో, రచ్చరంబోలా జింతాతా చితా చితా విత్ సెలబ్రిటీస్. ఓకే, ది గేమ్ సెటప్ హియర్ ఇస్ రెడీ. ఒక పక్కన గ్రీన్ బాల్స్, ఇంకో పక్కన పింక్ బాల్స్, అండ్ వి హావ్ ఎ హ్యూజ్ ప్యాంట్. ఎవర్ బాల్స్ అయితే ఎక్కువ మీరు ఆ ప్యాంట్ లో వేసుకోగలుగుతారో అవి కౌంట్ చేసి వాళ్ళని విన్నర్స్ గా అనౌన్స్ చేద్దాం. చూసారు కదా ఇంత జరిగింది, ఇప్పుడు వీళ్ళు కూడా ఆడితే ఇంకా ఇంకేముంటదండి, డ్యూరేషన్ అయిపోయింది.